యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టీఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణ రావడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షితోనే అసత్య ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయించి ఉంటారని నెల్లూరు అహ్మద్ నగర్ లో ఉంటున్న జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. నెల్లూరులో పుట్టి పెరిగి కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ అందరితో మంచిగా ఉంటూ నలుగురికి సేవ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తని చెబుతున్నారు. అందరి మంచి కోరుకునే జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అంటున్నారు. జానీ మాస్టర్ వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమరుద్దీన్ అందిస్తారు. ప్రస్తుతం మన నెల్లూరులోని బోడిగాడ్ తోట అహ్మద్ నగర్ లో ఉన్నాం. ఇక్కడే జానీ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నుంచే బయలుదేరి హైదరాబాద్ కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ డాన్స్ మాస్టర్ గా ఇక్కడ ఫస్ట్ ఎవరు ఏమని సాకారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ సొంత మేన వస్తున్నారు, అంత మాట్లాడాలి మా చెప్పండి. జానీ మాస్టర్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలయ్యారు? మా ఇళ్ళ కాడ నుంచి ఇక్కడనే, వాళ్ళ ఇల్లు కూడా మా తమ్ముడు కొడుకే జానీ, ఇక్కడనే ఉన్నాడు. పనికి కూడా పంపించాం, పని చేయలేవాడు. ఈ డాన్సర్లు తిరుగుతున్నాడు, వాళ్ళ నాన్న కొట్టాడు కూడా కొట్టాడు. మేము చెప్పే వద్దురా నాయన, ఇదేం పని రాని, వాడు ఇన్నేలే కాబట్టి అట్నే డాన్సర్లు డాన్స్ చేస్తా హైదరాబాద్ చేరాడు. అది కూడా మాకు తెలియదు. వాళ్ళ నాన్న కాడుకొచ్చాడు, నాకు డబ్బులు కావాలి 1,000 రూపాయలని. వాళ్ళ నాన్న ఈ మా ఇళ్ళ కాడుకొచ్చాడు, ఏందమ్మా ఈడు ఇట్లా అంటున్నాడంటే ఏమి నా అత్తగారే, నాకేం తెలుసురా, నువ్వే చెప్పి నువ్వే సమాధానం చెప్పు అని నేనన్నా. వాడు 1,00,000 రూపాయలు ఏమో ఇచ్చి, ఎందుకు వరల్ కార్డు అంట, ఏం కార్డు, మొదట కార్డు అది తీసుకుని ఆడు పోయి చేరాడు. ఆడు చేరి ఆడు బాగానే ఉన్నాడు, మా ఇళ్ళకు కూడా వస్తున్నాడు, మాకు డబ్బులు ఇస్తున్నాడు. మా అల్లుడు చచ్చిపోతే డబ్బులు ఇచ్చాడు, మా ఆయన చచ్చిపోయిన డబ్బులు ఇచ్చాడు, మసీద్కి 50,000 ఇచ్చాడు, మసీద్లో ఎంత పోయి ఉందని చెప్పి. అక్కడ వాళ్ళు పెద్దోళ్ళకి అందరికీ తెలుసు, అందరికీ తెలుసు వాడు మంచోడు, ఒక తాగుబోడుతోడు కాదు, ఒక వాడు కాదు, ఒక బీడి సిగరెట్ కూడా పెద్దోళ్ళ ముందర నిలబడి తాగడు, అంత మంచోడు. మరి ఎందుకు చేస్తుండ్రో, వాడు బాగుపడుతున్నాడు అని చూడలేక చేస్తుండ్రో, ఏందో మాకే అర్థం కావటం లే. మాట అన్న మాట, ఆడోళ్ళు మాట్లాడుకుంటుంటే నిలుసుకొని కూడా నిలుసుకోడు అటు అటు వాడు, వాడు ఇట్లా చేస్తాడా? వాడు బాగా చదువుకున్నవాడు, నమాసి పోయేవాడు, వాడు చేస్తాడు ఈ పనుల, ఇది కావాలని చేశాడు నాయన. వాడి మీద వాడి మీద కావాలని చేశాడు, చేస్తున్నారు. మరి ఏందో, ఆ దేవుడే ఉన్నాడు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, జానీ మాస్టర్ ఇక్కడే పుట్టి పెరిగాడు. అసలు జానీ మాస్టర్ ఎలాంటి వాడు అనేది కొంతమంది చెప్పండి సార్. జానీ మాస్టర్ చాలా మంచి కుర్రాడు, చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు. అయినా కూడా అతని మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అది మంచిది కాదు. ఏదో కావాలని చెప్పి ఇదిరా, ఇది ఏంటంటే సినిమా ఫీల్డ్ లో ఉండేది, ఒకరి ఎదుగుదల చూసుకొని ఇంకొకరికి ఈర్ష, మనం పైకి వచ్చేయాలని చెప్పి. అతను చిన్నతనం నుంచి మా పాఠ్యపక్ష అహ్మద్ నగర్ ఏరియాలో ఉండాడు, మంచి పిల్లోడు, చదువుకోకపోయినా సంస్కారం, మంచి గుణం, ఒక దాన గుణం కూడా ఉంది ఆ అబ్బాయి కాడ, మంచోడు. చచ్చిపోతే కూడా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ బంధువుల్లో కాదు, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళకి మంచి చెట్టు చూడడం కానీ ఇది చేస్తాడు. రంజాన్ నెల పూర్తి నెల ఉపవాసాలు ఉంటాడు, పేద సాధకి ఏమన్నా ఇస్తాడు. ఇలాంటి కురోడి పైన ఇవన్నీ రావడం చాలా బాధాకరమైన విషయం. నేను నిన్న పేపర్లో కూడా చూశాను, ఈ విధంగా వేస్తున్నారంటే అప్పది ఇది లోపల ఏదో వాళ్ళది లోపల కక్షలు ఉన్నాయో లేకుంటే ఏమైనా ఉన్నాయో వేరే విషయాలు వాళ్ళు మనసులో పెట్టుకుని. మెయిన్ ఏంటంటే నాకు మా మనసులో వస్తుండేది, ఆ అబ్బాయి ఎదుగుదల చూసి వేరే వాళ్ళు ఓడ్చుకోలేక ఏదో ఒక ప్లాన్ చేసి ఒక పాచిక, ఒక అమ్మాయిని పాచిక లాగేసి ఆ అమ్మాయి వల్ల ఇతన్ని చేసే నాశనం చేశారని చెప్పి ఒక దీంతో అది జరగతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. జానీ మాస్టర్ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు మీరు అతని సొంత అతను మానసికంగా ఆయన మనసు ఎలాంటిది? చాలా మంచి మనసు, చాలా మంచి పిల్లోడు, మంచి పిల్లోడు జానీ. వాళ్ళకు వాళ్ళు ముగ్గురు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ నాన్న కూడా క్రమశిక్షణగా పెంచాడు, చదువు తక్కువ అయినా కూడా చాలా మంచి గుణస్థుడు. మీరు ఇక్కడ కాదు నెల్లూరు జిల్లా మొత్తంలో అడిగి కనుక్కోండి, వాడి ఫ్రెండ్స్ కూడా ఉండారు, చాలా మంది చెట్టుకుంటూ రోడ్లు ఆడేడు కూడా ఉండారు, ఎవరు ఏంది అనేది వాళ్ళు చెప్పేస్తారు. అంత మంచోడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం, ఇలాగ రాయడం పేపర్లలో, ఇలాగ టీవీలో చూపించడం ఇది అంత మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నాను.
మరి ఇంత కొంతమంది ఉన్నారు ఇక్కడ జానీని మేము పక్కనే ఉండి మేము చూసాం జానీని. జానీ ఎలాంటి వాడని మాకు చెప్పమ్మా. జానీ మంచివాడు అయ్యా. జానీ ఎలాంటి వాడు ఇంక ఏమో ఇంక వాడు పుట్టినప్పటి నుంచి వాడు చిన్న పెట్టినప్పటి నుంచి మహిళలు తిరిగినాడు అక్కడ ఉన్నాడు మంచోడు వ్యక్తి మంచోడు కావాలని చేస్తాను అంతవరకు. ఇప్పుడు ఇది ఎదుగుతున్నాడు అని ఎదుగుదల లేకుండా చేయాలని కుట్రతో ఇటు చేస్తున్నాడు. అది ఇప్పుడు మరి వాళ్ళ కొంత సొంత వాళ్ళ వదిన ఉన్నారు ఆయన మాట్లాడాలి తెచ్చు అక్కడనే వాళ్ళు ఏమో అసలు వచ్చాయి కామాక తెచ్చి వంతాని అసలు నువ్వు నమాజ్ పక్కి నమాజ్ దారు మరి మరత్ గుజరికైతే ఆగో మోత మట్టి సరి కరీ నాకు నువ్వు హరికి జినంకు పైసా దేని లేదు హరికి జిన అప్పుడు పట్టి మేము కడుకోలేదు కోసం ఇంకేతో గిన్నా మీరు రక్కలేకపోతో కడితే సో ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ ఇక్కడి నుంచి ఎదిగి ఇక్కడ ఇక్కడే ఆడుకున్నాడు ఇక్కడే మొత్తం ఈ వీధుల్లోనే తిరిగాడు కింద కావ గట్టుల్లో ఆడుకున్నాడు అని చెప్తున్న వాళ్ళ సొంత అమ్మమ్మ కానీ వీళ్ళందరూ చెప్పే మాట ఇది. ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి అసలు వీళ్ళు ఎదగుతున్నాడు కాబట్టి అతన్ని ఎదగుతున్నాడు కాబట్టి రాజకీయంగా వీళ్ళని ఇట్లా ఇతను బాండాలు చేయాలని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.